ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో మిజోరాం రాష్ట్ర గవర్నర్గా నియమింపబడిన కంభంపాటి హరిబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ చీరాల శాఖ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చీరాల పట్టణ మాజీ అధ్యక్షులు అరవపల్లి కుమార్ మాట్లాడుతూ కంభంపాటి హరిబాబు మన జిల్లావాసి కావడం మన జిల్లా ప్రజలందరూ ఆనందించవలసిన విషయం అన్నారు. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన హరిబాబు ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజలకు సేవ చేశారని ఆయనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గవర్నర్గా నియమించడం ఆనందించవలసిన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పింజల భరణి, బండారుపల్లి హేమంత్ కుమార్, మువ్వల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మిజోరాం గవర్నర్గా వారికి బాధ్యత కల్పించడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఎందుకంటే వారు కేవలం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగానే కాకుండా మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి హరిబాబు గారు ఈరోజు ఆ పదవిలోకి రావడం మనందరికీ కూడా ఆనందదాయకం. వారు మన ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో పుట్టి వారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు గవర్నర్ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఈ రోజున మన భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి ప్రతి మామూలు కార్యకర్తగా మొదలైనటువంటి కంభంపాటి హరిబాబు గారు ఈరోజు గవర్నర్ గా వెళ్ళటం అనేది మన ప్రకాశం జిల్లా అందరికీ కూడా, ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా ఆనందదాయకం. వారు ఎంపీగా ఉన్నప్పుడు కానివ్వండి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి, మన ప్రకాశం జిల్లా అభివృద్ధికి వారు ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా తిమ్మసముద్రం గ్రామం కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా వారు ఆ రోజు రోడ్లు కానీ మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. మరి ఈరోజు వారు హరిబాబు గారు మిజోరాం గవర్నర్గా అయిన సందర్భంగా చీరాల భారతీయ జనతా పార్టీ శాఖ అందరూ కలిసి ఈరోజు వారికి ఇక్కడ మనం ఈ గడియార సమస్య సెంటర్లో, చీరాల గడియార సమస్య సెంటర్లో మనందరూ కూడా ఆనందాన్ని పంచుకుంటూ అందరికీ కూడా స్వీట్స్ ఇస్తూ ఈ కార్యక్రమం నడుచుకోవడం జరిగింది. మీరు కానీ మనం కనుక గమనించినట్లయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు తీసుకునేటువంటి కేబినెట్ కూర్పు కూడా గమనిస్తే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు బీసీలకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏవైతే చెప్పారో అదే ప్రకారం ఈరోజు కేబినెట్లో 27 మంది బీసీలకు ఈరోజు చోటు కల్పించడం జరుగుతుంది. 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, మరి కేవలం